ఇదిగో ఇతని పేరే ఫ్రాంక్ సెలాక్. ఇతను 14 జూన్ 1929 జన్మించారు. ఇతన్ని అందరూ కూడా ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు అని అంటారు. ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. 1962 జనవరి మాసం అది. ఇతను ఒక ట్రైన్ని కోల్డ్ అండ్ రెయినీగా ఉన్న కెనియన్స్ నుంచి డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. అయితే ఆ ట్రైన్ పట్టాలు తప్పి ఒక నదిలో పడిపోతుంది. అప్పుడు ఒక అన్నోన్ పర్సన్ వచ్చి నదిలో కొట్టుకుపోతున్న ఇతన్ని కాపాడతాడు. కానీ ఇతనితో పాటు ఆ నదిలో పడిన 17 మంది మరణిస్తారు. మరోసారి ఇలాగే 1963 ఇతను ఒక విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ విమానం యొక్క మెయిన్ డోర్ ఆకాశంలో ప్రయాణిస్తుండగానే అనుకోకుండా ఓపెన్ అవుతుంది. దానితో ఇతను ఆ విమానం నుండి పడిపోతాడు. అంత ఎత్తు నుంచి నేలపైనున్న ఒక గడ్డికుప్పపై పడిపోవడంతో మరోసారి ప్రాణాలతో బయటపడటం జరుగుతుంది. నిజంగా అదృష్టవంతుడే కదా. కానీ అతనితో ఆ విమానంలో ప్రయాణిస్తున్న మిగతా 19 ప్యాసింజర్స్ అందరూ చనిపోతారు. ఇది 1966. ఈసారి మనోడు బస్సులో ప్రయాణం చేస్తుంటాడు. ఆ బస్సు పెద్ద కొండపై నుంచి క్రిందనున్న ఒక నదిలో పడిపోతుంది. కానీ ఇతనికి మాత్రం మళ్ళీ ఏం కాదు, చిన్న చిన్న గాయాలతో బయటపడతాడు. కానీ ఇతనితో ప్రయాణిస్తున్న 4 ప్యాసింజర్స్ నదిలో పడిపోయి చనిపోతారు. మళ్ళీ 1970 ఇతడు కార్ డ్రైవ్ చేస్తుండగా అందులో సడన్గా మంటలు చెలరేగుతాయి. ఫ్యూయల్ ట్యాంక్ పేలక ముందే మనుడు తప్పించుకొని బయటపడిపోతాడు. ఇతను కారు నుంచి బయటికి రావడంతోనే అక్కడ ఆ కారు యొక్క ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోతుంది. మరోసారి 1973 మళ్ళీ కార్ డ్రైవ్లో ఉండగానే మన అదృష్టవంతుని కారు ఈసారి ఇంజనే పేలిపోతుంది. ఇది 5వ సారి. ఇతని తల వెంట్రుకలు మాత్రం ఈసారి కాలిపోతాయి. నెక్స్ట్ 1995 బస్సులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్లో ఇరుక్కోవడం. 1996 ఇతని కారు ఒక మూలమలుపు వద్ద ఒక ట్రక్కును ఢీకుంటుంది. ఇప్పుడైతే ఇతను సీటు బెల్ట్ కూడా పెట్టుకోకుండా ఉంటాడు. ఆ కారు విసిరివేయబడి ఆ కారు నుంచి ఇతను విసిరివేయబడతాడు. ఆ కొండ అంచునున్న ఒక చెట్టు కొమ్మను పట్టుకొని అక్కడ దానికి వేలాడుతుంటాడు. ఆ విధంగా ఇతను బయటపడతాడు. ఇతని కారు మాత్రం ఆ కొండపై నుంచి 300 అడుగుల లోతున్న లోయలో పడిపోతుంది. 2003 ఇతనికి $1.1 మిలియన్ విలువ గల ఒక లాటరీ తగులుతుంది. ఈసారి మనోడు లైఫ్లో సెట్టు. దీంతో ఇతను 2 ఇండ్లు ఒక బోటు కొనుక్కుంటాడు. తర్వాత ఇతని లైఫ్లో 5వ సారి పెళ్లి చేసుకుంటాడు. 2010 ఆ డబ్బునంతా దాన ధర్మాలు చేసి ఆధ్యాత్మిక చింతనతో సింపుల్ లైఫ్ను ఆరంభిస్తాడు. ఇదండి ఈ లక్కీయెస్ట్ అన్లక్కీ మ్యాన్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి.